సూచించారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ బూటకమన్నారు కాంగ్రెస్ కులా బీజేపీ మత రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచే వారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ముందు బెంగళూరులో ఉంచేందుకు ప్లాన్ చేయడం వెనుక ఆంతర్యం ఎటువైపు దారితీస్తుందన్నారు సురభి నాటకాలు కంటే కాంగ్రెస్ తొల్లు చేసిన నాటకాలు బాగున్నాయని ఎత్తవ చేశారు రైతులకు మంచి చేయాలనే తపనతో రైతు బంధు పెడితే ఆ డబ్బులను కూడా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు రైతులకు ఎందుకు ఎక్కువ భూములు ఎందుకు అని మాట్లాడుతున్నారన్నారు పది మంది సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే కాంగ్రెస్ ఇష్టానుసారంగా మాట్లాడుతుందన్నారు శాతం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతల వెంట ఉన్నవారే కారు గుర్తుకు ఓటేశామని చెప్పారన్నారు